హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఇప్పుడు మీకు ఈ వాషింగ్ మిషన్లో వాటర్ని మాన్యువల్గా ఏదైనా బకెట్తో కానీ టబ్తో కానీ వేసి ఎలా యూస్ చేయాలో చూపిస్తాను అంటే వాటర్ ట్యాప్ లేకుండా కూడా ఎలా యూస్ చేయాలో చూపిస్తాను నేను ఆల్రెడీ పోవచ్చు శామ్సంగ్ ఐఎఫ్బి ఎల్జీ ఇలాంటి వాషింగ్ మిషన్స్ డెమోస్ అంటే వాషింగ్ మిషన్స్ని ఎలా యూస్ చేయాలి అనేది కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను కాకపోతే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఈ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కూడా వితౌట్ వాటర్ ట్యాప్తో అంటే ఏదైనా బకెట్ తో వాటర్ వేసి యూజ్ చేయవచ్చు అని అడుగుతున్నారు ఇక్కడ ఇది వర్ల్పూల్ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఈ వాషింగ్ మిషన్ లో కూడా వాటర్ని మాన్యువల్ గా వాషింగ్ రమ్ లో వేసి యూజ్ చేయొచ్చు కాకపోతే వాటర్ ట్యాప్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాటర్ ట్యాప్ ఉంటే వాటర్ ట్యాప్ నుండి దీనికి అవసరమైనప్పుడల్లా బ్యాక్ సైడ్ ఇన్లెట్ పైప్ నుండి వాటర్ ని తీసుకొని ఉతికి జాడించి పిండిన తర్వాత మనం డైరెక్ట్ గా క్లాత్స్ ని తీసుకుని ఆరబెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో కూడా బకెట్తో వాటర్ వేసి ఎలా యూజ్ చేయాలో చూశాను కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఈ మోడల్ కొంచెం ఈజీగా ఉంది సో అందుకే నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు బ్రాండ్ని బట్టి వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి సో నెక్స్ట్ శాంసంగ్ ఎల్జీ బోచ్ ఐఎఫ్బి ఇలాంటి టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్లో కూడా మాన్యువల్గా వాటర్ ఎలా వేసి యూజ్ చేయాలి అనేది వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటి ద్వారా మీరు వాటిని కూడా ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు వాషింగ్ మిషన్స్లో కూడా మనకి త్రీ టైప్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ నెక్స్ట్ ఇక్కడ ఇది టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ జనరల్ జనరల్గా వాటర్ ట్యాప్ లేని వాళ్ళు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ తీసుకుంటారు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అంటే ఏంటంటే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కి టూ డ్రమ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసేసి వాషింగ్ కోసం నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా డ్రయింగ్ కోసం అంటే మనకి వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డ్రయింగ్ కోసం వాషింగ్ డ్రమ్ నుంచి డ్రయింగ్ డ్రమ్కి చేంజ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇది టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ టాప్ అప్లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి ఏంటంటే సింగిల్ డ్రమ్తోనే వస్తుంది ఒకటే డ్రమ్లో ఉతికి జాడించి పిండిన తర్వాత మనం డైరెక్ట్గా తీసుకొని ఆరబెట్టుకోవచ్చు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లో మనం వాటర్ని మాన్యువల్గా వేసి కూడా యూజ్ చేయవచ్చు ఇక్కడ ఇది ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఈ వాషింగ్ మెషిన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ మధ్యలో అసలు డోర్ అనేది ఓపెన్ అవ్వదు సో మనం ఈ వాషింగ్ మిషన్లో మాన్యువల్గా వేసి అసలు యూజ్ చేయలేము ఓకే ఇప్పుడు ఈ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ లో కూడా వాటర్ని మాన్యువల్గా ఏదైనా బకెట్తో లేదా టబ్తో వేసి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంది కామెంట్ సెక్షన్లో అడగొచ్చు వాటర్ ట్యాప్ ఉంటే మనకి ఈ ఇన్లెట్ పైప్ నుండి వాటర్ తీసుకుంటుంది సో మనం మాన్యువల్గా వాటర్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ ని క్లోజ్ చేసి ఇక్కడ ఈ పైప్ని కూడా నేను ఓపెన్ చేసి తీసేస్తున్నాను ఫస్ట్ వాషింగ్ రూమ్లో క్లాత్స్ని వేయండి తర్వాత డిటర్జెంట్ పౌడర్ని డిటర్జెంట్ కంపార్ట్మెంట్లో కాకుండా ఇక్కడ నార్మల్గానే వేయండి ఒకవేళ వాటర్ ట్యాప్ ఉంటే డిటర్జెంట్ కంపార్ట్మెంట్లో వేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ని డిటర్జెంట్ కంపార్ట్మెంట్ నుంచి తీసుకుంటుంది కాబట్టి డిటర్జెంట్ కంపార్ట్మెంట్ నుంచి డిటర్జెంట్ పౌడర్ ఆటోమేటిక్గా వస్తుంది మనం మాన్యువల్గా వాటర్ వేస్తున్నాం కాబట్టి డిటర్జెంట్ పౌడర్ డైరెక్ట్గా వాషింగ్ రమ్లోనే వేయాలి డిటర్జెంట్ పౌడర్ వేసేటప్పుడు కూడా ఒకటే ఏరియాలో కాకుండా ఇలా స్ప్రెడ్ చేసినట్టు వేయండి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత క్లాత్తో పాటు మిక్స్ అవడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు వాషింగ్ డమ్లో వాటర్ని ఎలా వేయాలో చూపిస్తాను మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత మిషన్కి వాటర్ టూ టైమ్స్ అవసరం ఉంటుంది మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత మిషన్ త్రీ సైకిల్స్ చేస్తుంది వాష్ రైన్స్ డ్రై అంటే ఉతకడం జాడించడం పిండడం మనకి ఫస్ట్ సైకిల్ ఉతకడానికి వాటర్ అవసరం ఉంటుంది నెక్స్ట్ ఉతికిన తర్వాత మళ్ళీ జాడించడానికి అంటే సెకండ్ సైకిల్లో జాడించడానికి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫైనల్ సైకిల్లో అవసరం ఉండదు అంటే మనకి వాటర్ టూ టైమ్స్ అవసరం ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ సైకిల్లో అంటే వాష్ సైకిల్లో వాటర్ని యాడ్ చేద్దాము వాటర్ మనం క్లాత్స్ ఇక్కడ క్లాత్స్ మునిగే వరకు అంటే కొంచెం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది అంటే మీరు వేసే క్లాత్స్ని బట్టి క్లాత్స్ అయితే వేస్తారో దానికి కొంచెం క్లాత్స్ మునిగే వరకు వాటర్ని వాషింగ్ డ్రామ్లో వేయండి ఓకే ఇక్కడ వాషింగ్ డ్రామ్లో వాటర్ని వేసిన తర్వాత ఇప్పుడు మిషన్ని ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను మిషన్ పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక వాష్ ప్రోగ్రామ్ని మీరు వేసే క్లాత్స్ని బట్టి సెలెక్ట్ చేసిన తర్వాత మిషిన్ని యాజ్ యూజువల్గా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ వాటర్ లెవెల్ ఆప్షన్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ వాషింగ్ రూమ్లో వాటర్ లెవెల్ మనం మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు మనం వాటర్ మాన్యువల్గా ఏదైనా బకెట్తో పోస్తున్నాం కాబట్టి వాటర్ లెవెల్ ఒక్కటే మనం సెట్ చేసుకోవాలి మిగిలిన ఏం చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ వాటర్ లెవెల్ అనేది మీరు సెలెక్ట్ చేసిన వాష్ ప్రోగ్రామ్ను బట్టి డిఫాల్ట్గా ఏదో ఒకటి తీసుకుంటుంది అంటే ఇక్కడ మినిమం లో టు హై వరకు ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఏదో ఒకటి డిఫాల్ట్గా తీసుకుంటుంది ఇక్కడ వాటర్ లెవెల్ అనేది మీరు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువలో అంటే మీరు మినిమం అంటే ఫస్ట్లోనే పెట్టండి వాటర్ లెవెల్ మనం తక్కువలో పెట్టినా సరే వాటర్ ఎక్కువ పోసిన మిషన్ స్టార్ట్ అవుతుంది అదే మీరు కొంచెం వాటర్ లెవెల్ అనేది ఇక్కడ మిషన్లో ఎక్కువ సెట్ చేసినప్పుడు వాటర్ మనం తక్కువ పోస్తే మిషన్ స్టార్ట్ అవ్వదు సో వాటర్ లెవెల్ అనేది మనం ఎప్పుడైనా సరే మినిమంలోనే ఉంచాలి ఓకే ఇక్కడ వాటర్ లెవెల్ని సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మిషన్ని స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ సోక్ అని ఉంది కదా ఇక్కడ నేను దీన్ని ఆన్లో పెట్టలేదు జనరల్గా ఏంటంటే అన్ని వాషింగ్ మిషన్స్కి వాష్ రెయిన్స్ డ్రై ఈ మూడు సైకిల్సే ఉంటాయి సోక్ అనేది ఏంటంటే సెపరేట్గా ఉంటుంది ఒకవేళ మీకు క్లాత్స్ అనేది సర్ఫ్తో కొద్ది టైం నానాలి అనుకుంటే సోక్ని ఆన్లో పెట్టి మీరు మిషిన్ని స్టార్ట్ చేయొచ్చు వాటర్ కూడా ఏంటంటే వాష్కి సోక్కి కలిపి ఒకసారి యూజ్ చేసుకుంటుంది మీరు సెపరేట్గా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మీకు క్లాత్స్ కొద్ది టైం సర్ఫ్తో నానాలి అనుకుంటే ఇక్కడ సోక్ని ఆన్లో ఉంచి కూడా మిషిన్ని స్టార్ట్ చేయొచ్చు క్లాత్స్ సర్ఫ్తో కొద్ది టైం వల్ల వాషింగ్ కూడా మనకి బాగుంటుంది మీకు ఇది ప్రాసెస్ చూపించడం కోసమే కాబట్టి ఇక్కడ నేను వాష్ రైన్స్ డ్రైనే ఆన్లో ఉంచి మిషన్ని స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇక్కడ మిషన్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇక్కడ వాష్ లైట్ అంటే వాష్ సైకిల్ లైట్ ఇండికేట్ అవుతుంది అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ వాష్ సైకిల్ ఫస్ట్ వాష్ సైకిల్ మనం వేసిన వాటర్ ఉన్నాయి కదా వాటితో స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది ఇక్కడ వాష్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రైన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ వాష్ సైకిల్ లైట్ కంప్లీట్గా ఆఫ్ అయ్యి రైన్స్ సైకిల్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ రైన్ సైకిల్లో మిషిన్ని పాస్ చేసి మనం వాటర్ యాడ్ చేయాలి అది మీకు ఫస్ట్ వాష్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత రైన్ సైకిల్ సైకిల్ లో మీకు చూపిస్తాను ఇలా ఫస్ట్ వాష్ సైకిల్ కొద్ది టైం రన్ అవుతుంది ఫస్ట్ వాష్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సర్ఫ్ వాటర్ ఉంటాయి కదా అవి ఆ రైన్ సైకిల్ లోకి వెళ్ళిన తర్వాత రైన్ సైకిల్ స్టార్టింగ్ లో బయటికి పంపించేస్తుంది ఓకే కొద్ది టైం తర్వాత ఇక్కడ ఫస్ట్ వాష్ సైకిల్ కంప్లీట్ అయింది రైన్స్ సైకిల్ స్టార్ట్ రైన్స్ సైకిల్ లైట్ కూడా ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఫస్ట్ వాష్ సైకిల్లో వాటర్ అంటే డ్రైన్ వాటర్ అంటే మురికి వాటర్ ఉంటాయి కదా వాటిని ఫస్ట్ కంప్లీట్గా బయటికి పంపించి డ్రై చేస్తుంది డ్రై చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మిషన్ని పాస్ చేసి వాటర్ని యాడ్ చేయాలి ఇలా వాటర్ని బయటికి పంపించిన తర్వాత మిషన్ వాటర్ ట్యాప్ నుండి వాటర్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది ఈ ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న మోటార్ సౌండ్ అనేది వస్తుంది అది మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది ఆ సౌండ్ స్టార్ట్ అయిన తర్వాత మిషన్ని మీరు పాస్ చేసి డోర్ని ఓపెన్ చేయండి మీరు పాస్ చేసు పాస్ చేయకుండా డోర్ని ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు కంపల్సరీ మిషన్ని డోర్ని ఓపెన్ చేసేటప్పుడు పాస్ చేసి అయితే కంపల్సరీ ఓపెన్ చేయండి ఇక్కడ పాజ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా మనకి వాషింగ్ మధ్యలో ఎప్పుడైనా డోర్ని ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఆప్షన్తో మిషన్ని పాస్ చేసి డోర్ని ఓపెన్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు పొరపాటుని ఎప్పుడైనా మీరు ఎక్కడైనా బయట ఉండో మీరు ఎప్పుడైనా మర్చిపోవచ్చు కంప్లీట్గా మర్చిపోవచ్చు వాషింగ్ మిషన్ దగ్గర లేకపోవచ్చు అయినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తుందంటే కొద్ది కొద్ది టైం తర్వాత బీప్ సౌండ్ అనేది వస్తుంది అంటే నాకు వాటర్ వేయండి నాకు వాటర్ ట్యాప్ నుండి వాటర్ రావట్లేదు మీకు ఒక సౌండ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెక్ వాటర్ అనే ఒక లైట్ ఉంది ఈ లైట్ కూడా బీప్ సౌండ్ తో పాటు రెడ్ కలర్ లో ఇండికేట్ చేస్తూ ఉంటుంది సో మీరు కొద్ది టైం మర్చిపోయినా ఏం కాదు మీరు కొద్ది టైం తర్వాత బీప్ సౌండ్ వింటారు కదా సౌండ్ని బట్టి మీరు మిషిన్ని పాస్ చేసి రైన్ సైకిల్లో వాటర్ ని మాన్యువల్ గా యాడ్ చేసి మళ్ళీ మిషిన్ని స్టార్ట్ చేయొచ్చు ఓకే ఇక్కడ స్టార్ట్ పాజ్ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్తో నేను మిషన్ని పాజ్ చేసి డోర్ ని ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వాషింగ్టన్లో వాటర్ని ఫస్ట్ వాష్ సైకిల్లో ఎలా యాడ్ చేశారు బకెట్తో మాన్యువల్గా సేమ్ అలాగే ఇక్కడ ఏదైనా బకెట్తో యాడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కూడా ఉంది కామెంట్ సెక్షన్లో అడగండి ఇక్కడ వాషింగ్ రమ్లో వాటర్ని వేసిన తర్వాత ఇప్పుడు డోర్ని క్లోజ్ చేసి మిషన్ని స్టార్ట్ చేయొచ్చు ఓకే ఇక్కడ మిషన్ని స్టార్ట్ చేశాను ఓకే ఇంకా మనం వాటర్ని వేయాల్సిన అవసరం ఉండదు ఫై ఇక్కడ రైన్స్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత డ్రై సైకిల్ అంటే డ్రై అంటే పిండడం పిండడానికి మనకి వాటర్ అవసరం ఉండదు మనకి ఏంటంటే ఫస్ట్ సైకిల్ ఇక్కడ రైన్ సైకిల్లోనే వాటర్ వేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ రైన్స్ డ్రై కంప్లీట్ అయిపోతే మనం క్లాత్స్ని తీసుకుని ఆరబెట్టుకోవచ్చు ఓకే కొద్ది టైం తర్వాత ఇక్కడ రైన్ సైకిల్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఫైనల్ డ్రయింగ్ సైకిల్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లేలో వాషింగ్ టైం కూడా అంతే ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఫైనల్ డ్రయింగ్ కూడా కంప్లీట్ అయితే మనం క్లాత్స్ని తీసుకుని ఆరబెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ ఫైనల్ డ్రైవింగ్ సైకిల్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు మనం క్లాత్స్ని తీసుకుని ఆరబెట్టుకోవచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్